21న బీజేపీలోకి రాజగోపాల్, కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ. దాసో శ్రవణ్ రాజీనామా, అమిత్ షాను విడివిడిగా కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్, నన్ను వెళ్ళగొట్టాలని చూస్తున్నారని వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడాలని కామెంట్ మునుగోడు సభకు దూరం. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలిసి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన భేటీలో పార్టీలో చేరిక, రాష్ట్రంలోని ఇతర అంశాలపై చర్చించారట. శుక్రవారం ఢిల్లీలో అమిత్ షాను కలిసి బయటకు వస్తున్న రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి. ఇంకా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. 2 రోజుల కిందట మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసో శ్రవణ్ కుమార్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. మునుగోడులో మనోధైర్య సభ ఉన్న రోజే ఆయన రాజీనామా చేయడం కాంగ్రెస్ ను షాక్ కు గురి చేసింది. వరుసగా చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలతో పార్టీలో గందరగోళం నెలకొంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తితోనే పార్టీని వీడుతున్నట్టుగా శ్రవణ్ ప్రకటించారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 21న బీజేపీ కండువా కప్పుకోనున్నారు. శ్రవణ్ కూడా ఆయన బాటలోనే త్వరలో బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడులో శుక్రవారం పార్టీ ఏర్పాటు చేసిన మనోధైర్య సభకు దూరంగా ఉన్నారు. కానీ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం కలకలం రేపింది. అయితే తాను రాష్ట్రానికి వరద సాయం విడుదల చేయాలని కోరేందుకు అమిత్ షాను కలిశానని వెంకటరెడ్డి తర్వాత వెల్లడించారు. వరంగల్లో రాహుల్ సభ తర్వాత ఒకరిద్దరు లీడర్ల చేరికలతో కాంగ్రెస్ కొంత ఉత్సాహంలో కనిపించింది. ఇప్పుడు ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతుండటంతో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయోనని పార్టీ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు పార్టీలో చేరిన వారి కన్నా వెళ్ళిపోయిన నాయకులే ఎక్కువ పేరున్న ప్రభావం చూపగల వాళ్ళు కావడం కూడా కాంగ్రెస్ లో చర్చకు తావిస్తా ఉంది. నారాజులో కాంగ్రెస్ కార్యకర్తలు, ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయన్న చర్చ రాష్ట్రంలో జరుగుతున్నది. ప్రత్యేక తెలంగాణను తన హయాంలోనే ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. 2 పర్యాయాలు పవర్కు దూరంగానే ఉండాల్సి వచ్చింది. ఈ 8 నెలల్లో కేసీఆర్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. కష్టపడితే అధికారం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్న టైంలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడంపై కార్యకర్తలు నారాజు గురవుతున్నారు. కలిసికట్టుగా పోరాడాల్సిన టైంలో ఇలా విభేదాలతో రచ్చకెక్కడం ఆవేదన చెందుతా ఉన్నారు. ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల తీరు చూసి. రాబరీ పార్టీగా మార్చిండు రేవంత్ పై దాసో శ్రవణ్ ఫైర్. కాంగ్రెస్ ను ఆయన మాఫియాలా నడుపుతున్నాడు, పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తున్నాడు. రేవంత్, మాణిక్యం ఠాకూర్, సునీల్ కుమ్మక్కయ్యారు పార్టీలో చాలా మంది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కుమిలిపోతున్నారు. అవమానం తట్టుకోలేను, ఆత్మగౌరవం కోసం వెళ్తున్నా అని చెప్పి దాసో శ్రవణ్ నిజంగా ఒక కీలకమైనటువంటి నేత, వాగ్దాటి కలిగిన నేత, ఒక ఏమంటారంటే ఒక ఉన్నత భావాలు ఉన్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీని వీయడం అంటే చాలా చిన్న విషయం కాదు. ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో చాలా క్లియర్గా అవకాశం కల్పించిన తల్లి సోనియాకు, రాహుల్ గాంధీకి తల వంచి నమస్కరిస్తున్నా, కానీ అమ్మ మీ పార్టీని కాపాడే నాయకత్వం ఇక్కడ లేదు, ఇక్కడ అందరినీ అణచివేస్తా ఉన్నారు అనేటువంటి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన ఒకసారి దాసో శ్రవణ్ ఏమన్నాడు ఒకసారి వినేటువంటి. ఇంకా రాజకీయం అంటే ఒక సిద్ధాంతం, రాజకీయం అంటే సబ్బండ వర్గాలకు న్యాయం చేసేటువంటి ఒక పేదరికం నుండి బయటకు తీసుకొచ్చేటువంటి ఒక సాధికారతను అందించే ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమం. దాన్ని పక్కన పెట్టి ఆయన ఇవాళ రాజకీయం అంటే ఆయనకు ఒకటే ఒకటి అర్థమైంది, చీర్ గాయని పెట్టాలా, సప్పట్లు కొట్టించుకోవాలా, ఈలలు కొట్టిపియాలా, 10 లక్షలు 20 లక్షల రూపాయలు మీటింగ్లలో పటాకులు కాల్పియాలా, అలాగే చూసినవా సార్ గొప్పడు అని చెప్పని పేరు సంపాదించుకోవాలా, మళ్ళా ఒక ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ లెక్క ఇవాళ పెయిడ్ చీర్ గ్యాంగ్ తో సప్పట్లు, ఈలలు, పటాకులు కాల్పియాలా, తర్వాత ఒక ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ లెక్క నడిపియాలా. మీరు చెప్పండి ఒక మాట, తల్లిత దండోరా ఏమైందో ఎవరికి తెలియదు, ఒక మీటింగ్ పెట్టిండు కథం అయిపోయింది ఎవరికి తెలియదు, ఆ ఊరు పేరు మీద ఒక కార్యక్రమం పెట్టిండు, ఒక దగ్గర ఎక్కడో 2 దగ్గర మీటింగ్ పెట్టిండు ఏమైందో ఎవరికి తెలియదు, నిరుద్యోగ నగారా అన్నారు ఏమైందో తెలియదు. ఇంతవరకు కనీసం ఎక్కడ కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక ఇబ్బందులు కానీ జిల్లాల్లో ఉన్న ఇబ్బందులు కానీ సమీక్షలు చేసిన పాపాన పోలే సంవత్సరం గడిచింది. ఎలక్షన్స్ ఇంకో సంవత్సరం లోపు ఎలక్షన్స్ వస్తాయి, కనీసం కమిటీలు కూడా చేసిన పాపాన పోలే పచ్చలు తిప్పారు. దాసో శ్రవణ్ రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి ఆరోపణలు మీరు సమర్థిస్తా ఉన్నారా, లేకపోతే దాసో శ్రవణ్ నిర్ణయం కరెక్టేనా? ఒకసారి ఆ పోల్లోకి రండి, ఎందుకంటే చాలా కీలకమైనటువంటి పోల్స్ ఇప్పుడు మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమందికైనా మేల్క రావాలి మనం పెట్టేటువంటి పోల్. ఒకసారి ఈ పోల్లోకి రండి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో
ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పోల్ పెట్టినాం, దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడడాన్ని సమర్థిస్తారా? సమర్థిస్తున్నామంటూ ఇక్కడ కామెంట్ చేయండి, వ్యతిరేకిస్తున్నామంటూ ఇక్కడ కామెంట్ చేయండి, యువర్ ఛాయిస్. కాసేపట్లో రిజల్ట్ చూద్దాం. ఇది ఆయన చేసినటువంటి ఆరోపణ. రేవంత్ రెడ్డి కొంతమందిని, అంటే తన మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి కొంతమందిని పేడ్ బ్యాచ్ని పంపించి వాళ్ళతోని జిందాబాదులు, ఈలలు, సప్పట్లు, పటాకులు కాల్పించుకున్నాడు, హంగామా చేపించుకొని అవతలపాడు. ఇదొక్కటే రేవంత్ రెడ్డి చేసిన కార్యక్రమం అని చెప్పి దాసో శ్రవణ్ విమర్శలు చేస్తూ ఉన్నాడు. సో అది ఎంతవరకు నిజం, ఏం కథ అనేది మీ ఓటింగ్ ద్వారా మరి దాసో శ్రవణ్ మాటలకు మద్దతు లభిస్తుందా లేకపోతే వ్యతిరేకిస్తారా అనేది చూడాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం తీవ్రమైనటువంటి నారాజులో ఉన్నారు. వాస్తవానికి కేసీఆర్ అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో ట్రయాంగిల్ పోర్ అనుకున్నాడు, కానీ అది బెడిసి కొట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ దినదినం బలం పుంజుకుంటున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ బలం కంటే ఇప్పుడు కేసీఆర్ కావాల్సింది, కాంగ్రెస్ పార్టీ బలం ఉంచుకోవాలని కోరుకుంటాడు ఇప్పుడు కేసీఆర్. ఎందుకంటే ఆ పగ్గాలను పెట్టి ఆపాలంటే, ట్రయాంగిల్ పోర్ రావాలంటే ఖచ్చితంగా అదే చేయాలని కోరుకుంటాడు. కానీ కేసీఆర్ వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ గండిగొట్టింది. ఓవైపు భారతీయ జనతా పార్టీ అటాకింగు, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ వీక్ కావడం, ఈ రెండు భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చిన అంశాలు అయితే ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా దినదినం వీక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు సోదరుడే ప్రదీప్ రావు పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటన ఆ వర్గం నుంచి వచ్చేసింది. ఇక నన్నపనేని నరేందర్ నిన్న అడగోలుగా తెచ్చిన పాపం వాళ్ళని, ఆ ప్రదీప్ రావు వాళ్ళని. సో వాస్తవానికి కూడా వరంగల్ తూర్పులో ఎర్రబల్లి ప్రదీప్ రావుకి ఓటు బ్యాంక్ ఉండే, ఆ ఓటు బ్యాంకు నన్నపనేని నరేందర్ కక్కెరకు వచ్చింది. కానీ ప్రదీప్ రావుని ఇలా విమర్శలు చేయడం చాలా అది కొంత ఆయన అభిమానులను ఇబ్బంది పడేటువంటి అంశం. ఇట్లా కాంగ్రెస్ పార్టీ కానీ అటు టీఆర్ఎస్ పార్టీ కానీ ఇద్దరి చేరికలు బీజేపీ వైపే ఉంటున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా బీజేపీ బలం పెంచుకుంటా ఉంది. ఇప్పటికిప్పుడు వాస్తవానికి చూసుకుంటే, వాస్తవ పరిస్థితులు మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అయిపోయింది. ఎస్, కొంతమంది నేతల, వాస్తవానికి దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. మహబూబ్ నగర్, ఖమ్మం, ఆ తర్వాత నల్గొండ, వరంగల్, ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. కానీ ఇక్కడ నల్గొండ నుంచి, నల్గొండకు సంబంధించినటువంటి నేత దాసో శ్రవణ్, అదే కోమటిరెడ్డి బ్రదర్సు, ఆ తర్వాత ఇంకా కొంతమంది నేతలు, కీలక నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతూ ఉండడం కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద మైనస్. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఇక అంత ఈజీగా కోలుకునే పరిస్థితిలో లేదు రాష్ట్రంలో. ఏమున్నా భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ మధ్యనే బలమైన పోటీ ఉండేటువంటి వాతావరణాన్ని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం.